ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఐటి ఉమా మహేశ్వరరావు చేస్తున్న దందాలపై తగు చర్యలు తీసుకోవాలని విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన దళిత స్కాలర్ ఆర్ఐటి మహేష్ దీక్షకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ మద్దతు తెలిపి సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడుతూ ఏయును వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా మార్చారని మండిపడ్డారు. దళిత స్కాలర్ మహేష్ కు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, పిహెచ్డి సబ్మిట్ చేసిన తర్వాత మహేష్ పై కక్ష సాధింపు చర్యలు దుర్మార్గం అని తెలిపారు. అలాంటిది సాక్షాత్ మంత్రి వారిలో మాజీ మంత్రి వారిలో కెడార్ శ్రావణ్ గారు బహిరంగ లేఖ కూడా రాశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వం స్పందించాలని. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఆర్ఐటి మహేష్ గారు చూసుకున్నట్టు ఒక దళిత పరిశోధకుడు సుమారు 24 గంటలు అవుతుంది, ఈసీ గారు కానివ్వండి ఎటువంటి స్పందించలేదు. ఎందుకు ఈ రాష్ట్రంలో దళితులు అంటే అంత చిన్నచూపు, ఎస్టీలు అంటే ఎందుకు అంత చిన్నచూపు? సుమారు 14 నెలలు అవుతుంది ఎస్టీ ఎస్సీ ఓల్డ్తో ఇరవై మీరు ప్రభుత్వం గెలిచారు, అదొకసారి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఏర్పాటుకు దగ్గర నుంచి ఇష్టానుసారంగా ఎస్టీల మీద ఎస్సీల మీద పలు యూనివర్సిటీల్లో దాడులు జరుగుతున్నాయి. నిజంగా నీకు కనుక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రసాద్ రెడ్డి గారిని బర్త్రాఫ్ చేసి తక్షణం ఏదైతే అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రీరీరి వేలేసిన ప్రక్రియ ఈరోజు దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎటువంటి యూనివర్సిటీల్లో లేదు. అలాంటిది రీరీరి వేలేసిన ప్రక్రియ మీద మీకు నేను బహిరంగ సవాల్ చేశాను. నిజంగా మీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 24 గంటల్లో చెప్పమని కూడా నేను బహిరంగ సవాల్ చేసినప్పుడు కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. ఏ అవినీతి రహిత పాలన చేస్తానంటో ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు అవినీతి రహితంగా మారుతుంది, ఒక పార్టీ కార్యాలయంగా మారుతుంది. అసలు ఎఫ్ఏసి ప్రసాద్ రెడ్డి గారు ఏ హర్తోనే ఈరోజు విజయసాయి రెడ్డి గారు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆంధ్ర యూనివర్సిటీలో? ఏ విజయసాయి రెడ్డి ఏమైనా ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ స్వాతంత్ర సమరయోధుడా? ఈరోజు ఆర్థిక నేరగాడు, 420 ఆర్థిక నేరగాడు ఈరోజు విజయసాయి రెడ్డి. అలాంటి జన్మదిన వేడుకలు ఎంత పేరుగాంచిన విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తావా అంటే విద్యార్థులు కానీ అదేవిధంగా ఈరోజు సభ్య సమరికి నువ్వు ఏమిస్తున్నావు ఈరోజు ప్రసాద్ రెడ్డి? నిజంగా నీకు కనుక రాజకీయాల మీద కానీ ఎఫ్ఏసీ వీసీ పదవి నీ గురించి మెప్పు పొందావు, లేకపోతే అర్జెంట్ వీసీ ఏమైనా మెప్పు గురించి ఈరోజు వైఎస్ఆర్ కార్యాలయం కానీ మార్చొద్దని నీకు ఈరోజు మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాను. ఎఫ్ఏసీ వీసీ గారిని తక్షణమే తొలగించాలి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. గతంలో పేటేటి ప్రమాణానంద గారి ఇష్యూలో కూడా మనం చూసుకున్నట్టయితే ఆ రోజు కూడా నగర అధ్యక్షుడు వైఎస్ఆర్ సిపి వంశీకృష్ణ యాదవ్ వచ్చి ఆ రోజు చాలా భయభ్రాంతులు గురి చేసి పేటేటి ప్రేమానందం గారిని కూడా ఆ రోజు ఏదో విధంగా లాలూచి చేసి ఇచ్చేసారు. రోజు ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నిన్న ఉదయం నుంచి మహేష్ అనే ఒక దళిత విద్యార్థి, ఒక స్కాలరు, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కేస్ స్టడీ కింద ఎస్సీ కార్పొరేషన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుని థీసిస్ సబ్మిట్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద, అంటే మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద పిహెచ్డి కోసం థీసిస్ అంతా కూడా చేసి రిజిస్ట్రార్ గారి అనుమతి కోసం పర్మిషన్ కోసం పెడితే థీసిస్ సబ్మిట్ చేయడం కోసం మన ఇన్ఛార్జ్ వీసీ రిజిస్ట్రార్ గారు కనీసం పర్మిషన్ థీసిస్ సబ్మిట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. ఒక ఫ్యాకల్టీ డీన్ గారేమో ఇతను స్కాలరే అంటాడు, రిజిస్ట్రార్ గారు స్కాలర్ కాదంటారు. స్కాలర్ కాకపోతే డైరెక్టర్ ఐసీఎస్ఎస్ఆర్ న్యూఢిల్లీ నుంచి ఇతనికి 96,000 రూపాయలు స్టైఫండ్ కూడా వచ్చింది. ఇదిగోండి, స్కాలర్ కాకపోతే న్యూఢిల్లీ నుంచి 96,000 రూపాయలు నిధులు వస్తాయా? దయచేసి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మన రిజిస్ట్రార్ గారు, ఇన్ఛార్జ్ వీసీ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద ఉంచండి. దీన్ని ఒక వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలాగా దీన్ని తయారు చేశారు. సుమారు 15 లక్షలు ఖర్చు పెట్టి రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూత ఏదో జెట్ కేటగిరీలాగా ఒక ఐరన్ గ్రిల్లతో ఒక వలయం తయారు చేశారు. అంత అవసరం ఏముంది? మీ నేతృత్వ పోకడలకి ఆ గ్రిల్లే కారణం, ఆ గ్రిల్లే నిదర్శనం. విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలయంలో
శత్రు దుర్భేద్యమైన దీనిలాగా ఏదో ఒక జెడ్ కేటగిరీ లాగా రిజిస్టార్ కార్యాలయం చుట్టూ గ్రిల్లు పెట్టుకోవాలన్న అవసరమేముంది.